మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 21వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు జక్కుల భాస్కర్ మరియు భూమాపాల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మరియు జిల్లా నాయకులు ఆలూరి రాజశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి మహేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రెసిడెంట్ జక్కుల భాస్కర్ గారికి మరియు మహిళా ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్ ఉమా పాల్ విజయ్ గారికి, అదేవిధంగా వచ్చినటువంటి 21వ వార్డ్ అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ములకు అందరికీ నా తెలంగాణ ఉద్యమాన్ని వందనాలు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలలో ఈ సభ్యత నమోదు కార్యక్రమం ప్రతి 2 సంవత్సరాలకు కేసీఆర్ గారు పిలిపిస్తారు రాష్ట్ర కమిటీ ద్వారా. అయితే భారతదేశంలో అత్యధిక సభ్యత్వం గల పార్టీ అంటే ఒక టీఆర్ఎస్ పార్టీయే. ఏ రాష్ట్రంలో అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ ఈరోజు ఇంత సభ్యతాలు ఎక్కడ లేవు. కానీ కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీకే ఇంత సభ్యతాలు ఉన్నాయి. అయితే ఈ సభ్యతాలలో కూడా ఒక కేసీఆర్ గారు అందరూ దీంట్లో సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు ఎంతో మేలు జరగాలని, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అభివృద్ధి పరిచే పార్టీ, తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ, మన తెలంగాణను రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ముందుకు తీసుకెళ్తున్న పార్టీ కాబట్టి ఇక్కడ తీసుకున్నటువంటి సభ్యత్వం, ఈ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, సాధారణ సభ్యత్వం ఒకటి ఉంటుంది, క్రియాశీలకం ఉంటుంది. క్రియాశీలకం అయితే ఎవరైతే పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తారో, పార్టీలో పనిచేస్తారో, పార్టీ పదవులు అనుభవిస్తారో వాళ్లకు క్రియాశీలకంగా అనేటువంటి ఒక 100 రూపాయల సభ్యత్వం గలది ఒక రసీదు ఇస్తారు. అందులో ఈరోజు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 21వ డివిజన్ అధ్యక్షుడైన జక్కుల భాస్కర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరి రాజశేఖర్ గారు, జిల్లా నాయకులు, ప్రధాన కార్యదర్శి మహేష్ గారు మరియు కోఆప్షన్ విజయ భూమపాల్ గారు మరియు ఇక్కడ మహిళా నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఇదివరకు మన జిల్లా నాయకులు చెప్పినట్టుగా 2 లక్షల రూపాయల ఎల్ఐసి కూడా ఉంది దీంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం నమోదు చేసుకొని అందరూ కూడా క్రియాశీలకంగా చేసినట్టయితే మీకు కూడా రానున్న రోజుల్లో మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా రాలిపోయి ఎదగాలంటే క్రియాశీల సభ్యత్వం చేసుకొని ఇక్కడ నాయకులందరూ కూడా చేసుకోవాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.